వెనుగెక్కి సిరిసిల్ల సిద్దిపేట మీదుగా ప్రగతి భవన్ కు పోదామని మరోసారి పిలుపునిచ్చారు బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రం వచ్చి ఇన్నేళ్లైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. హుజూరాబాద్ లో ఒకరిని ఓడించడానికి 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఇక దళిత బంధు ఇచ్చి జై భీమ్ అంటే సరిపోదని, బహుజనులకు అధికారం కావాల్సిందేనన్నారు బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు రామ్జీ గౌతమ్. ఏపీ తెలంగాణలో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. జగిత్యాలలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుజన చైతన్య యాత్ర సభలో నేతలు మాట్లాడారు. మనను రోడ్డు మీద వేసిన పాలకుల గురించి కూడా ఈరోజు మాట్లాడుకోవాలి. బిడ్డ పాత రోజులు పోయినాయి, ఇవాళ బహుజన బిడ్డలు గజ రాజును ఎక్కి వచ్చిన ఇక్కడికి. ఈ రోజు గజ రాజునెక్కి మా బిడ్డలు వచ్చిండ్రు. ఈ అందరి వ్యక్తుల గురించి కూడా మాట్లాడుకోవాలి. బంగారు చీరలు మీకు, బతుకమ్మ చీరలు మాకు. గట్టిగా చెప్పండి, ఓట్లు మావి, సీట్లు कांग्रेस की सरकार भी है, बीजेपी की सरकार भी, तमाम तरह की सरकार है, अम्मा पार्टी, बप्पा पार्टी, केसीआर, डीडीआर, दुनिया भर की पार्टी है। लेकिन ये लोग क्या करते हैं? बाबा साहब ने कहा एजुकेट, ये कहते हैं इलिटरेट, इलिटरेट दे। बाबा साहब बोलते हैं एजुकेट, ये क्या करते हैं? क्रश दे। बाबा साहब कहते हैं यूनाइट, ये बोलते हैं डिवाइड। माने कि आपको डिवाइड करके रूल एंड डिवाइड, डिवाइड एंड रूल, धन समाज के लोग सत्ता से बाहर रहते हैं। लेकिन अब ये नहीं चलने वाला, अब वोट हमारा राज।